రవితేజ సినిమాగా తెరకెక్కుతుందట కిలాడి రామారావు ఆండుటి వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ ప్లాఫ్లు ప్రేక్షకులనే కాదు రవితేజ అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచాయి ఇక ఈ రెండు సినిమా ఫలితాలతో మాస్ రాజా తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రస్తుతం ఈయన జెడ్ స్పీడ్ లో సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్లను కూడా పూర్తి చేస్తున్నాడు ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్ పై ఉంచాడు అందులో టైగర్ నాగేశ్వరరావు ఒకటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర బృందం ప్రస్తుతం కీలక ఎపిసోడ్ను చిత్రీకరిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలిపాడు అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ బాడీ లాంగ్వేజ్ మాట్లాడే విధానం నడక అండ్ గెటప్ కూడా భిన్నంగా ఉంటుందని వెల్లడించాడు ఈ మాటల రవితేజ ఫ్యాన్స్లో ఫుల్ జోష్ను నింపాయి ఇక ఈ చిత్రం ఇండియన్ హుడ్ గా పిలువబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కనుంది డెబ్బై ఎనభై దశకాల్లో నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున దొంగతనాలు దోపిడీలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేవాడు ఇలాంటి గజదొంగ కథ బయోపిక్గా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫ్రీ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది